ಕಂಡೈ ಪೀಡಿತ ಬಹುಜನ ಜಾತಿಗೆ ನಿಲ್ಲಿಸನು ಅಂಡೈ తరతరాలు తెగించి కొట్టాడిన చరిత అర చెదిరిన బతుకుల కండగా నిలిసిన ఘనత ఎంఆర్పిఎస్ కొట్లాట ఏళ్ల నుండి తండ్లాట ఏబిసిడి వర్గీకరణ సాధించుట లక్ష్యమట మంద కృష్ణ నిర్బంధాలెన్నున్నా ఎదిరించిండు అనాథ పిల్లల గుంతై గర్జించిండు పోరాడిండు ఉచిత ఆరోగ్య శ్రీ పేదలకు అందించిండు సబ్బండ కులాలకు అండగా నిలబడుతుండు సబ్బండ కులాలకు అండగా నిలబడుతుండు సామాజిక న్యాయం కై పోరాడుతుండు అన్న మంద కృష్ణ మన మంద కృష్ణ అరే మంద కృష్ణ మాది కన్న కదిలెను దండై పీడిత బహుజన జాతికి నిలిసెను అండై తరతరాలు తెగించి కొట్లాడిన చరిత చెదిరిన బతుకుల కండగా నిలిసిన ఘనత తల్లి తెగింపుతో మొదలయ్యిండు అనగారిన బిడ్డల సంఖ్యలను తెచ్చిండు అరకారం చడుచుండూరు నెత్తుటి మరక మాదిగ దండోరై మండిన నిప్పుల కనిక పరమద కృష్ణ మాది కన్న ఉద్యమ నడక ఊపిరి ఓసుకుంది ఊరవ తల్లి బతుకుల తెగువ మంద కృష్ణ మన అరే మంద కృష్ణ మాది కన్న కదిలెను దండై పీడిత బహుజన జాతికి నిలిసెను అండై అరే తరతరాలు తెగించి కొట్లాడిన చరిత చెదిరిన బతుకుల కండగా నిలిసిన ఘనత జై మంద కృష్ణ గత 30 సంవత్సరాలుగా మన మంద కృష్ణ తన జీవితాన్ని త్యాగం చేసి మన మాదిగా జాతికి అలాగే మన ఉపకులాలకు కోసం పోరాడి 30 సంవత్సరాలుగా అనుపెరగని పోరాటం చేసి ఒక ఇప్పుడు సుప్రీంకోర్టు ద్వారా మనకు 7 బెంచెస్ ఉన్న దగ్గర 6 ఓకే చెప్పి వర్గీకరణకు ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చన్న తీర్పు ఇచ్చిన సందర్భంగా మందకృష్ణ మాదిగన్నకు మా జాతి యావత్తు వెళ్ళవేళలా రుణపడి ఉంటుందని తెలియజేస్తున్నాం. జై మందకృష్ణ అన్న. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత గారు ఎంపీ చేసిన పర్యటన రిజర్వేషన్లో భాగంగా అల్పెరగని యోధుడు మందకృష్ణ మాదిగ 1994 మాదిగలకు రావాల్సిన ఫలాలను రావాల్సిందని చెప్పేసి 30 సంవత్సరాలు ఉద్యమం చేసేసి ఈరోజు సుప్రీంకోర్టు నుంచి 6 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆధ్వర్యంలో మనకు
రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మాదిగా కులాలు ఉప కులాలకు సరైన న్యాయం జరిగిందని చెప్పేసి మందకృష్ణ మార్కెట్ నాయకత్వంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం వల్ల మేము ఎంతో గర్వపడుతున్నాం. మరి ఈ పదాలను మాదిగా ఉప కులాలు అందరూ ఉపయోగించుకొని మరి రేపు జరగబోయే తరాలలో అందరూ ఉద్యోగాలు సాధించుకొని తన కుటుంబాలు గొప్పగా ఉండాలని, మరి ఈ విధంగా మంచి అవకాశం ఇచ్చిన మందకృష్ణ మాలండి గారికి మరి మాకు ఒక దేవుడిగా అంతకుముందు అంబేద్కర్ ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో మాకు ఇచ్చిన రిజర్వేషన్ ఆధారంగా ఇద్దరు దేవుళ్ళుగా భావించేసి మరి మేము సామాజిక న్యాయం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. గత 30 సంవత్సరాలు చేసినటువంటి పోరాటంలో నేడు మేము సుప్రీంకోర్టు ద్వారా ఏబీసీడీ వర్గీకరణ ఏదైతే కలగన్నామో ఆ కళ నెరవేర్చినందుకు మేము కృష్ణులకు చాలా రుణపడి ఉన్నాము. ముఖ్యంగా మేము ఏం పిలిపించినా మా వెల్లూరు గ్రామ మాదిగ సోదరులు కానీ ఉపకులాలు కానీ మా పెళ్ళంటి ఉండి మా విచారంలో పాల్పంచుకొని మాకు ఎన్నో అవకాశాలు కల్పించేందుకు వెల్లూరు గ్రామ మాదిగ సంఘానికి కూడా నేను చాలా రుణపడి ఉంటాను. నేను దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఈ ఎస్సీ వర్గీకరణ పోరాటంలోనే నేను పాల్గొనడం జరిగింది. ఇందులో కొంతమంది ప్రాంతాలు చేశారు. ఈ విజయం ఏదైతే ఉందో ఈ విజయము అమరులకు అలాగే మాదిగ జాతి మొత్తానికి కూడా అంకితం చేస్తున్నామని చెప్పేసి కృష్ణ మాదిగ ప్రకటించడం చాలా గర్వించదగ్గ విషయము. ఎవరైనా సరే ఒక విజయం సాధిస్తే అది తన పేరు మీద చెప్పుకొని నేనే విజయం సాధించని చెప్పుకుంటారు, కానీ కృష్ణ అలా కాకుండా ఇదంతా కూడా నా జాతి ప్రజలకే అంకితం అని చెప్పి చెప్పడం మూలంగా తన గొప్ప మనసు ఏంటో మనకు అర్థమైపోతుంది. ఇప్పటికైనా ఎస్సీలో ఉన్నటువంటి ఉప కులాలే కాకుండా మిగతా వారికి కూడా మేము ఎంతో చేయాల్సింది ఉంది. ఇక ముందు కూడా మా ఉద్యమానికి మీరు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించడానికి నా వేల్పూర్ మాదిగ ప్రజానికానికి అందరికీ పదాభివందనాలు చేస్తూ.